శాంతి భద్రతల పరిస్థితి చాలా పూర్తిగా అదుపు తప్పిందన్నారు, ఆరోపించారు సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతన్నల నేస్తం పథకం దారి తప్పిందన్నారు ఆయన. కాపు నేస్తం పథకాన్ని రాయలసీమలో ఉన్న కాపు మహిళలకు వర్తింపజేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది, అధ్వానంగా తయారైంది. ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి దాపురించింది. ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలోనే పులివెందుల పురపాలక పరిధిలో ఉండే బసిరెడ్డిపల్లి అనే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే ఒక రైతుకు చెందిన 1200 అరటి మొక్కలను 25 చీని చెట్టును నిన్నగాక మొన్న రాత్రి నరికేశారు. ఇది ఒక నిచాతి నిచమైన సంస్కృతి, చెట్టు నరకడం అనేది. ఇది సాక్షాత్తు పులివెందుల టౌన్ పరిధిలో జరిగింది. ఇంతకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నమయ్యాయి అని చెప్పేదానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం అంటున్నాం. తక్షణమే ఈ పర్టికులర్ సంఘటనలో నిందితులను గుర్తించి వాళ్లను కఠినాతి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక రెండవ అంశం నేతన్న నేస్తం. ఎక్కడ చూసినా ధర్నాలు, చమ్మరమడుగు ధోరణి ధర్నాలు, పొద్దుటూరులో ధర్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా 280,000 మంది నేతన్నలు దరఖాస్తు చేసుకుంటే 81,240 మందికి దీని కింద లబ్ధి పొందారు. దీంట్లో చాలా మంది అర్హులకు లభించలేదు, అనర్హులు అందలమెక్కారు. కాబట్టి కాపు ఈ యొక్క నేతన్న నేస్తము నేతన్న దుష్మన్ పథకంగా తయారైంది. మళ్లీ రీసర్వే చేసి అర్హులు మిస్ అయిన వాళ్లకు మళ్లీ వాళ్ళకు వచ్చేసి నేతన్న నేస్తం పథకాన్ని వాళ్ళకు వర్తింపచేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.